మా ఇందూర్లో ఓడిపోయినాం ఉన్నది కదా, ఓడిపోయినామా లేదా? ఆమె కొత్తగా మొదలు పెట్టింది. బీజేపీలు జై శ్రీరామ్ అంటారట, టీఆర్ఎస్ జయ హనుమానారావు. జై శ్రీరామ్ అనిపిద్దామా కవితని? మనం జయ హనుమానందం, వాళ్ళు జై శ్రీరామ్ అని మొదలు పెడతారు. సరిపోయి మన పని అయిపోతుంది అన్న. నేను పొద్దుటి నుంచి ఇది 5వ గ్రామము 4వదో 5వ గ్రామం తిరుగుతున్నా. అన్ని జాగాలలో పెద్ద మనుషులు తిరగబోతున్నా. అయ్యా మొత్తం పంటలన్నీ నాశనం అయిపోయినాయి ఈ అకాల వర్షాలు. అకాల వర్షాలు కాదు, అతివర్షాలు, తుఫాను, వాగులు, నదులు అని పొంగుతా ఉన్నది. గోదావరి బాగా పొంగింది, మొత్తం పంటలన్నీ నాశనం అయిపోయినాయి, ఆదుకునేటోడు లేడు అని పెద్ద మనుషులు. ఇక మహిళల దగ్గరికి పోతేనేమో, అయ్యా ఇండ్లు లేవు, ఇండ్లు గురుస్తున్నాయి, మా ఇల్లు జాగాలు తీసుకున్నారు కానీ ఇల్లు కట్టిస్తలేరు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, అప్లికేషన్లు తీసుకున్నాడు కానీ ఇస్తలేడు, కడతలేడు అని అన్న. మేము ఎట్లా భరోసా ఇస్తాము? భారతీయ జనతా పార్టీ దీపాయిగూడ గ్రామం ప్రజలకి ఎట్లా భరోసా ఇస్తుంది అంటే, మే 2014లో నరేంద్ర మోడీ అనే వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు, జూన్ 2, 2014లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే 15 రోజులు తేడా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదేమో కొత్త రాష్ట్రం, కొత్త రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. నరేంద్ర మోడీ గారేమో ప్రతిరోజు ఏదో ఒక స్కామ్ బయటవాడు, యూపీఏలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి నెల ఒక స్కామ్ బయటవాడు, 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు 2G స్కాము 3G స్కాము గోల్డ్ స్కాము కామన్వెల్త్ గేమ్ స్కాము ప్రతిరోజు ఒక స్కాము. అటువంటి పరిస్థితులలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఏంటు మాట్లాడు. ఇట్లా ఇద్దరు ఒకటే వ్యక్తులు, ఒకటేసారి ప్రధానమంత్రి ఏంటు ముఖ్యమంత్రి ఏంటు. ఇలా మహిళలందరికీ నేను ఏం భరోసా ఇస్తున్నా అంటే, అమ్మ మేము దేశం మొత్తం 3.5 కోట్ల ఇండ్లు కట్టి మీ ముందరకు వచ్చినాం ఈ 8 ఏళ్ళలో. ఒకటి కాదు, 2 కాదు, 3.5 కోట్ల ఇండ్లు కట్టినాం దేశం మొత్తం. తెలంగాణలో కూడా ఇండ్లు కట్టడానికి పైసలు ఇచ్చినాం, ఆ పైసలు తీసుకుపోయి కాళేశ్వరంలో పడేసిండు. లెక్క చెప్పరా భయ్ అంటే లెక్క చెప్పలే, వచ్చేటి పైసలు ఆగిపోయినాయి. ఆగిపోయి కూడా 6 సంవత్సరాలు దాటింది. 2 లక్షల రూపాయలు ఇస్తున్నాడు మీ గరీబ్ మహిళకి ఇల్లు కట్టిస్తానికి. ఆ 2 లక్షలకి ఈ కేసీఆర్ చేసిన వాగ్దానం ప్రకారం మిగిలిన పైసలు వేసి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయాలి. ఈయన పైసలు వేసుడు లేదు, ఆడికి వచ్చే పైసలు తీసుకునుడు లేదు. దేశం మొత్తం 3.5 కోట్ల ఇండ్లు కట్టి మీ ముందరకు వచ్చినాము. ఇలా వచ్చి మేము భరోసా ఇవ్వదలుచుకున్నాం. ఏదైతే 300 ఇండ్లు దీపాయిగూడ గ్రామంలో పాయల్ శంకర్ గారు అంటున్నారు, దేశం మొత్తంలా టోటల్ టార్గెట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 5 కోట్ల ఇండ్లు 2024 వరకు. ఇలాంటి వరకు 3.5 కోట్లు అయిపోయినాయి, ఇంకా కట్టడం నడుస్తున్నది. కట్టుడు నడిచేటి కూడా 50 లక్షలు 60 లక్షలు ఉన్నాయి. ఇంకా 2 సంవత్సరాలల్లో 1.5 కోట్ల ఇండ్లు కట్టి 5 కోట్లు ఖతం చేయాలన్నది టార్గెట్. అందులో తెలంగాణ ఆగిపోయింది. 5 కోట్లంటే అన్న, 5 కోట్లంటే పార్లమెంటు నియోజకవర్గానికి దాదాపు 92-93 వేల ఇండ్లు వస్తాయి. లెక్కలు ఏంటి పిల్లలు? 543 నియోజకవర్గాలు దేశంలో, 5 కోట్ల ఇండ్లు 90 వేల ఇండ్ల కంటే ఎక్కువ ఒక్క పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తుంది. 90 వేలంటే దాదాపు 14,000-15,000 ఇండ్లు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తాయి. ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నడుస్తుంటే మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్కడే 3-4 ఇండ్లు కట్టుకున్నాడు. ఆయన బిడ్డకైతే 10ల సంఖ్యలో ఇండ్లు ఉన్నాయట అమెరికాకి వెళ్ళి, ఆయన ఇటు ఆస్ట్రేలియా దాకా. కొడుకుకు ఫామ్ హౌజులు పాడైనాయి, ఏమేమి హౌజులు పాడైనాయి, బాంబేకి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి, హైదరాబాద్ దాకా అన్ని జాగాలల్లో ఇండ్లు కట్టుకుంటున్నాడు, వాళ్ళకు ఇండ్లు కొనిస్తున్నాడు. ఇటువంటి కుటుంబ పాలన నడుస్తూ ఉన్నది. కాబట్టి మేము పని చేసి మీ దగ్గరకు వచ్చినాం మా భరోసా కల్పించడానికి. ఇక మన తెలంగాణలో రావన్నా,
మన తెలంగాణలోనే ఫ్లడ్స్ రావు, దేశవ్యాప్తంగా వస్తాయి తుఫాను. దేశవ్యాప్తంగా పంట నష్టమవుతుంది, దేశవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు ఉంటారు. ప్రతి జాగల ఫసల్ బీమా యోజన ఉన్నది, బీమా యోజన ఉన్నది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆ బీమా కోసం ప్రీమియం కడుతుంది. మీరందరూ కూడా రైతన్నలు కూడా 2019 దాకా మీరు బీమాలు కట్టిండ్రు, మీ ప్రీమియం మీరు కట్టిండ్రు బీమాకి. రాష్ట్ర ప్రభుత్వం కడతలేదు, ప్రధానమంత్రికి పేరెత్తదని రాష్ట్ర ప్రభుత్వం కడతలేదు. మరి సాడాసతోడా, కేంద్ర ప్రభుత్వానికి పేరొస్తుంది అనుకుంటే నువ్వు కట్టకపోతే మరి నువ్వు పెట్టినావా బీమా యోజన? పెట్టినావు? నీ జాగల పోయిన సంవత్సరం అతివర్షాలకి పంటలు నష్టమైనాయా? అయినాయి. ఈ సంవత్సరం అయితే మొత్తం పీకినాయి అనుకో. ఏం బీమా ఉన్నది? ఏ రకంగా పంటకి నష్టపరిహారం చెల్లిస్తాడు? ఇయ్యేలటి వరకు ఇంత పెద్ద తుఫాన్ వచ్చి గోదావరి పొంగి వేల ఎకరాలు మునిగిపోయి రోడ్లు తెగిపోయి ఇండ్లు ఊలిపోయి బ్రిడ్జులు కొట్టుకపోయి పంటలన్నీ నాశనం అయితే ఇయ్యేలటి వరకు హెలికాప్టర్ గాలిమోటర్ ఎక్కలే? ఆ ముక్కుకి ప్రాబ్లం అయితే గాలిమోటర్ ఎక్కి పోతాడా? పోతాడా? ముక్కు నొస్తే పోతాడు కదా, పన్ను నొస్తే పోతాడు కదా, చెవిపోటు వస్తే పోతాడు కదా ఢిల్లీకి గాలిమోటర్ ఎక్కి. మరి తెలంగాణ సమాజం రైతులందరి వాళ్ళ ఇబ్బందులు అయితే గాలిమోటర్కి ఏమైంది? ఏమైంది గాలిమోటర్కి? ఎక్కి తిరిగిండా? తిరగలే. ఒక్కరోజు వెళ్ళిండు అయ్యో, బీజేపీలు బాగా తిడుతున్నారని ఒకరోజు వెళ్ళిండు. వెళ్ళిండు ఎట్టాడు? బస్సులు వెళ్ళిండట. అక్కడ ఫామ్ హౌస్కి వెళ్ళి అది ఏందన్నా హుజూరాబాద్? కెప్టెన్ లక్ష్మీనారాయణరావు ఇల్లేడా? హుజూరాబాద్, హుస్నాబాద్. ఆడ కెప్టెన్ లక్ష్మీనారాయణరావు ఇంటి కట బస్సు ఆగింది. ఏంటి కట అంటే రాత్రి ఆడ పడకనట మూడు పెగ్గులు వేసి రాత్రి వండి పొద్దున బస్సులో చూస్తారట. ఏంటి గాలిమోటర్ పనిచేస్తలేదా? తిరిగిండా? ఢిల్లీకి వెళ్ళేమో నరేంద్ర మోడీ హై పవర్ కమిటీ పంపి ఆదిలాబాద్లో తిరిగే, పెద్దపల్లిలో తిరిగే, నిజామాబాద్లో తిరిగే, అన్ని ఎక్కడెక్కడ తుఫాన్లాయే అన్ని నష్టాలన్నీ చూసి ఎంత నష్టమైందో లెక్కలు వేసుకున్నారు, పీకిండ్రు. అప్పుడే పోయిండ్రు, అలా పనిచేసేది వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఈసారి ఏమో ఇంకా గాలిమోటర్ ఎక్కువ లేదు, తెలంగాణ తిరుగుడు లేదు. ఈయన మన కర్మకి తెలంగాణ ముఖ్యమంత్రి. సరే ముసలోడు వయసు వచ్చింది అడ్డం పడతాడేమో పోనీ. ముసలోడు అంటే కొడుకు. కొడుకట నడవంగా నడవంగానట కాలు బెనికిందట. కాలు బెనికితే ఇంత పెద్ద దొడ్డు పట్టి కట్టిండు, పట్టి కాలు దాపిండు. కాలు దాపి 3 వారాలు నాకు బెడ్ రెస్టు, ఏం సినిమాలు చూడాలో చెప్పుండ్రి అని ట్విట్టర్ మీద పెట్టిండు. చెప్పిరా వాళ్ళు ఏం సినిమాలు చూడాలనో? బద్దలు బాసింగాలైతే అని చెప్పు సినిమా, సినిమా పేరు లేదా బద్దలు బాసింగాలైతే ఈసారి అని? అయిగో ఇంకోటి, ఇగో అంతర్జాతీయ కుట్రనట వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ అంతర్జాతీయ కుట్ర గట వర్షాలు పడుతున్నాయి. మందు కొట్టి మాట్లాడకరా భయ్, నువ్వు ప్రెస్ మీట్ పెడతాడు ఎన్న, ఏ టైంలో పెడతాడు అన్న? సాయంత్రం 7 గంటల కంటే ముందు ఎన్నడూ పెట్టాడు? బాగా గమనించురా అన్న, నెక్స్ట్ టైము ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు. వాగ్దాటి మంచి వాగ్దాటి కదా, అది మంచి మాట్లాడుతూ ఉంటే ఏర్పడదు. ప్రెస్ మీట్కి నడుచుకుంటూ వచ్చేటప్పుడు చూడు, గాలి ఉంటాడు గాలి తల్లిగా తేలుతూ ఉంటాడు. 2 పెగ్గులు పడితే తేలుతారు కదా మనుషులు, ఆయన తేలుకుంటూ వస్తూ ఉంటాడు. మంచి మందు కొట్టి రాత్రి 8 గంటలకి ప్రెస్ మీట్ పెట్టే, ప్రెస్ మీట్ పెట్టి 2 గంటల 20 నిమిషాలు ప్రెస్ మీట్ అన్న. అది చిరంజీవి కాదు, అటు నాగార్జున కాదు. చక్కదనం ఉంటే చూడనీకే 2 గంటలు, చూడబుద్ధి కానీ ముఖం. ఈయన ఒక ఆయన, నేను ఇంతకుముందు లక్ష్మీపూర్ పోతా ఉంటే నా కార్యకర్త ఇట్లా కట్టెలు పట్టుకొని వచ్చిండు. శక్తి కేంద్రం, శక్తి కేంద్రం అంటే మా 4 బూతులకి ఇన్ఛార్జ్ అన్నట్టు, 4 పోలింగ్ బూతులకి ఇన్ఛార్జ్. వచ్చిండు సంతోష్. వస్తే ఏమైందన్న కుట్టుతున్నావు అంటే, యాక్సిడెంట్ అయిందన్న, నా కాలు ఓసేసిండ్రు కొట్టినాడు, కాలు ఓసేసిండ్రు, సెప్టిక్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి సెప్టిక్ అయితే కాలు తీసేసిర్రు నాది అంటే, ఒక కాలు మీద కట్టెలు పట్టుకొని వచ్చిండు. ఎందుకు? భారతీయ జనతా పార్టీ కార్యక్రమం నడుస్తున్నది, 3-4 బూతులకు ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఒక బాధ్యత ఉన్నది. కుంటుకుంటా రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చిండు. గది గది భారతీయ జనతా పార్టీ కార్యకర్త అండి. ఆడ మనకు మోడీ గారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు రక్షణ శాఖ మంత్రి ఉండే మనోహర్ పారికర్, ఆ తర్వాత గోవాకు ముఖ్యమంత్రి కూడా అయిండు ఆయన. ఆయనకి క్యాన్సర్ వచ్చింది ముఖ్యమంత్రికి ఉండగా.
క్యాన్సర్ వస్తే ఆక్సిజన్ మీద హాస్పిటల్లకు వెళ్ళి ఆక్సిజన్ పైపు ముక్కలో పెట్టుకొని అసెంబ్లీకి వచ్చి పనిచేసిండు. గవి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అండి. ఈయననట ఏడ కాలుదారిండో తెలియదు మనకు. అంటే కాలుదారు అంటే ఆ కాలుదారుడు కాదు, కాలుదారినట బెనికిందట, కాలు బెనికితేనట 3 వారాలు రెస్ట్ అట. ఏం సినిమాలు చూడాలనో తెలంగాణలో అడుగుతున్నాడు. 3 వారాలు సినిమాలు చూస్తారట. గిది ఇది మన కర్మ కాకపోతే ఏందన్నా? ఇదంతా కర్మ కాకపోతే ఏంది? ఇవాళ పోడు భూములు పట్టాలు వచ్చినాయి. ఆడ అటవీ శాఖ అధికారులను పెట్టి పొల్లు జోపుకుంటూ వెళ్ళగొడుతున్నారు. మొన్ననైతే అగాయిత్యం ఎంత అహంకారం వీళ్ళకి నెత్తికెక్కిందంటే మహిళల్ని చీరలు పట్టుకొని గుంజుతున్నారన్న. ఏడాది పోషగూడెం ఆడ ట్రైబల్ మహిళలు ఆదివాసీ మహిళల్ని వాళ్ళ పొలాలకి వెళ్ళి చీరలు పట్టుకొని ఎగ్గుకుంటూ తీసుకుపోతా ఉన్నారు. అంత మస్తికెక్కి రయ్యా కొడుకులు నిజంగా అంత మస్తికెక్కిర్రు. ఈ రకంగా మేము ఉట్టిగానే భరోసా కల్పిస్తుందికి రాలేదన్న. ఇవాళ ఒక ఆదివాసీ బిడ్డని రాష్ట్రపతిగా చేసి ప్రమాణ స్వీకారం చేపించి మీ ముందరకు వచ్చినాం. అంతకుముందు ఒక దళిత సోదరుడు మనకు రాష్ట్రపతిగా ఉండే. నరేంద్ర మోడీకి 2 సార్లు రాష్ట్రపతి చేసే అవకాశం వస్తే ఒక దళితుడు రాష్ట్రపతి అయిండు, ఒక ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి అయింది. గది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అంటూ ఉట్టి ముస్లింలే కాదు, సర్దార్జీలు క్రిస్టియన్లు జైన్లు పార్సీలు వీళ్ళందరూ కలిస్తే దాదాపు 50 మంది కేబినెట్ మంత్రులు నరేంద్ర మోడీ గారి కేబినెట్లో ఉన్నారు. ఈడున్నాడా? ఒకళ్ళు ఉన్నారు. మళ్ళా దళితుని ముఖ్యమంత్రి చేస్తానండి మహానుభావుడు. గిది కాబట్టి ఇవన్నీ చేసి మీ దగ్గరకు వస్తున్నాం, దేశవ్యాప్తంగా చేసి వస్తున్నాము. మనిషికి బీమారైతే బీమా ఆరోగ్య బీమా ఉండాలి, పంటకి బీమారైతే పంట బీమా ఉండాలి, మనుషులకి పేదోళ్ళకి మాట ఇస్తే ఇండ్లు కట్టియాలి, మన యువతకి వాళ్ళు ఉద్యోగం అని లేక వాళ్ళకి ఉపాధి అయినా కలిపి ఇవాళ స్టాండప్ ఇండియా కింద అత్యంత మ్యాక్సిమం లోన్స్ తీసుకున్నది ఆదివాసీ బిడ్డలు తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువ. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఇవన్నిటి కూడా ఎస్సీ ఎస్టీ సోదర సోదరి మనులకి ముందు ప్రయారిటీ కింద లోన్లు ఇచ్చే కార్యక్రమం నరేంద్ర మోడీ చేస్తున్నాడు. ఇక ఈ రకంగా వ్యత్యాసం జమీన్ ఆస్మాన్ కా ఫరకే కేసీఆర్ గవర్నమెంట్కి నరేంద్ర మోడీ గవర్నమెంట్కి. కాబట్టి మీ అందరినీ కోరడానికి వచ్చిన, మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తానికి వచ్చిన, వచ్చే సంవత్సరం మనకి అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి, మనం నరేంద్ర మోడీ గారి సర్కార్ తెలంగాణలో తెచ్చుకుందాం. మేము కోట్లు ఇస్తే గత 8 సంవత్సరాల నుంచి సమగ్ర శిక్ష అభియాన్ కింద అది మొత్తం కాళేశ్వరంలో ముంచింది. ఎస్టీ సబ్ ప్లాన్ ఆదివాసీ సోదర సోదరి మనులకి వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఇచ్చిన 7,500 కోట్ల రూపాయలు 2017లో తీసుకుపోయి కాళేశ్వరంలో ముంచిండు. అందులోకెళ్ళి కమిషన్లు మింగిండు. ఇది పాలన, కేసీఆర్ పాలన. దయచేసి రానున్న కాలంలో టిఆర్ఎస్ పార్టీని
పాతి పెట్టాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది. మనము బ్రహ్మాండమైన పాలన కాషాయ తెలంగాణ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. హనుమంతుని సాక్షిగా మనం దీపాయగూడ గ్రామంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏర్పాటుకు పూర్తి నిద్రాహారాలు మానైనా సరే మనం ఇక్కడ కాషాయ తెలంగాణ కాషాయ పార్టీని రామరాజ్యాన్ని స్థాపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.